గోదావరి వరద ముంపు ప్రాంతాల్లో టీడీపీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 21-22 తేదీలలో కోనసీమ జిల్లాలో పర్యటించనున్నారని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు, అమలాపురం పార్లమెంటు ఇన్ఛార్జ్ గంటి హరీష్ మాదురు వెల్లడించారు. ఈ సందర్భంగా కోనసీమ జిల్లా ఐపోలవరం మండలం జి మూలపాలెం గోగుల్లంక భైరవలంక గ్రామాల్లో ఇంజన్ పడవపై టీడీపీ బృందం వెళ్లి వరద బాధితులను పరామర్శించి బాధిత కుటుంబాలకు ఇటీవల ఇల్లు కాలిపోయిన కుటుంబ సభ్యులకు నిత్యావసర సరుకులు ఆర్థిక సహాయం అందజేశారు. వారిని బాధలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ వరద బాధితులకు సహాయ సహకారాలు అందించడంలో ప్రభుత్వం విఫలమయ్యారని అన్నారు. ఏటిగట్లు బలహీనపడి గండి పడుతుంటే ప్రజలే స్వచ్ఛందంగా ముందస్తు చర్యలు చేపడుతున్నా ప్రభుత్వం నుంచి స్పందన లేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు చెల్లి వివేకానంద, గుత్తుల సాయి, పేరభక్తుల రాజశేఖర్, సాగిరాజు, సూరిబాబు రాజు, లంకలపల్లి మునిరాజు గోదావరి ఉగ్రరూపం దాల్చడం మనం అందరం కూడా చూసాం. ఎందుకంటే 1986లో వచ్చిన గోదావరి కంటే ఈసారి అత్యధికంగా రావటం, మన ముమ్మడివరం నియోజకవర్గంలో ఉన్న లంక గ్రామాలన్నీ మురుగుపోవడం చాలా ఇబ్బందికర పరిస్థితి మన నియోజకవర్గంలో వచ్చింది. మరి ఈరోజు అయితే మన పార్లమెంటు ఇన్ఛార్జ్ మన గంటి హరీష్ మాధురి గారు, మరి మేము కూడా తెలి వివేకానంద గారు, మరి స్థానిక నాయకులు రాజశేఖర్ గారు, ఇంకా స్థానిక నాయకులందరూ కూడా మనం ఈరోజు లంక గ్రామం పర్యటన చేసాం. మరి ఈ గ్రామం వచ్చినప్పటికీ వారం రోజులు అయింది వరద వచ్చి, మరి ఇప్పుడు ఒక్కరోజే భోజనం పెట్టారు, ఇప్పుడు దాకా ఒక పూట భోజనం పెట్టారు, ఇప్పుడు దాకా మంచినీళ్ళు కూడా సప్లై చేసే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం అధికారులు కూడా. మరి అదేవిధంగా ఎక్కడా కూడా నిత్యావసర సరుకులు కానీ మరి వండుకోవడానికి బియ్యం కానీ మరి కనీసం ఇక్కడ కరెంట్ తీసేసారు, కరెంట్ తీస్తే కిరసనాలు కానీ కొవ్వొత్తులు కానీ ఇచ్చే పరిస్థితి ఎక్కడా లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో. ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి మరి ఏరియల్ సర్వే చేసి ఇంట్లో కూర్చుంటే ఈ రాష్ట్ర ప్రజలందరూ ఏమైపోతారన్న ఆలోచన లేదు అతనికి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మొదట హెచ్చరి కదా పెట్టిన వెంటనే ఇమీడియట్గా ఎక్కడికక్కడ కంట్రోల్ రూమ్స్ పెట్టి అధికారులని ప్రజాప్రతినిధులు కూడా అప్రమత్తం చేసి ఎక్కడ ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా అప్రమత్తం చేసేవారు. ప్రభుత్వాన్ని మనం ధరిమికొట్టాలి. ఎందుకంటే ప్రజల సమస్యలు తెలియని ప్రభుత్వం మన రాష్ట్రానికి 8 లక్షల కోట్లు అప్పులు చేసి 1 లక్ష సంక్షేమం ఇచ్చామని చెప్పి 6 లక్షల కోట్లు దోచుకున్న ఈ ప్రభుత్వం ప్రజల గురించి ఈ ప్రజలు ఏమైపోతున్నారో పట్టించుకునే దాఖలు లేవు. ఇవన్నీ మీరు ఒకటి చూస్తారు. మరి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మా ఎల్లుండ మన కోనసీమకు వస్తున్నారు మొత్తం పర్యటించడానికి. మరి తర్వాత రోజు వెస్ట్ గోదావరి వెళ్తున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఉటాడి రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వధు తుఫాన్ వచ్చినట్టు చంద్రబాబు నాయుడు గారు తుఫాన్తో పాటు ఆయన వైజాగ్ వచ్చి అక్కడ ప్రజలందరినీ కాపాడారు. ఏ విపత్తు వచ్చినా ఇమీడియట్గా వచ్చి ప్రజలందరినీ కాపాడినప్పుడు ఈ ప్రభుత్వాన్ని మెచ్చుకునే పరిస్థితి ఉంటుంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఆదుకోకపోతే ఇంకెప్పుడు ఆదుకుంటారు. చాలా దరిద్రమైన పరిస్థితి రాష్ట్రంలో ఉంది. మీకు కూడా మరి గతంలో మేము ఈ బ్రిడ్జి 54 కోట్లతో బ్రిడ్జి ప్రపోజల్ పెట్టాం. దురదృష్టవశాత్తు మన పార్టీ అధికారంలో రాకపోవడం, జగన్మోహన్ రెడ్డి అధికారం వచ్చిన వెంటనే ఇది శాంక్షన్ ఇచ్చేసాడు. కానీ ఇప్పుడు దాకా ఇక్కడ ఒకటి కంట్రెసే పరిస్థితి లేదు. ఎందుకంటే డబ్బులు లేకుండా శాంక్షన్లు ఇవ్వడం వాళ్ళకి అలవాటు. ఎక్కడ కూడా ఇక్కడ బ్రిడ్జ్ ఇచ్చారు, మూలపాలెం బ్రిడ్జ్ ఇచ్చారు, మరి ఎదురులేక దొరికిపెట్టుకుంటే 50 కోట్లకి శాంక్షన్ ఇచ్చారు. ఎక్కడ ఒక్కొక్క పూర్తిగా ఒకరోజు మొత్తం బీఆర్ అంబేద్కర్ జిల్లా పూర్తిగా పర్యటన చేయబోతున్నారు. ఇది కూడా ఇది నేను అడుగుతున్న ఈ రోజున్న అధికారం ప్రభుత్వాన్ని నేను అడుగుతున్న ఒకే ఒక ప్రశ్న, మీరు ఎక్కడున్నారు? ఈరోజు ఈ ఇబ్బంది కలిగి 5 రోజులు పూర్తే ఇప్పుడు దాకా ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. కానీ మీరు ఇప్పుడు కూడా మీరు ఒక ఏరియల్ సర్వే చేసి మీరు అది కూడా ఈ లంక గ్రామాల్లో పడుతున్న ఇబ్బంది గురించి కాదు, మీరు విశాఖపట్నంలోని ఒక మీటింగ్ ఉంటే ఆ మీటింగ్కి వెళ్ళే ముందు హెలికాప్టర్గా ఇది ఒక ఏరియల్ సర్వే అవుట్ చేసుకుని వెళ్ళిపోయారు. అంటే మీరు ఇక్కడ ఉన్న ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి మీరు పట్టించుకోవాల్సిన అవసరం ఉందా లేదా అని నేను అడుగుతున్నాను. ఈరోజు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. 5 రోజుల నుంచి వాళ్ళు కనీసం ఫుడ్ నిత్యావసర సరుకులు ఇవ్వలే. గత ప్రభుత్వంలోని మేము 25 కేజీలు బియ్యం కూడా అందజేశాం. కానీ ఈరోజు 10 కేజీలు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఈరోజు వాలంటీర్స్ని అందరినీ అడుగుతున్నారు. ప్రతి 50 కుటుంబాలకి ఒక వాలంటీర్ని పెట్టారు. ఆ వాలంటీర్ ఈ రోజు వరకు వచ్చే పరిస్థితి కూడా లేదు. ఈరోజు నేను ఇక్కడికి వచ్చే ముందు ఈరోజు మేము వస్తున్నామని తెలిసి ఈరోజు పొద్దున అధికారులు వచ్చారు. వచ్చి అమ్మ మీకు ఏమేమి సమస్యలు ఉన్నాయని అడుగుతున్నాను. వాళ్ళు అడిగారు, మీరు ఇన్ని రోజుల నుంచి మీరు ఎక్కడున్నారని అడిగారు. ప్రశ్నలు ఇస్తే కూడా వాళ్ళు మాట్లాడే పరిస్థితి లేదు. ఈరోజు వరకు 5 రోజుల నుంచి ఇక్కడ ఉన్న ప్రజలు పడుతున్న ఇబ్బందికి ఒక్కరోజు ఒక్క పూట పెట్టారంట, భోజనం 60 మందికి పెట్టారంట.
అంటే మేము గత ప్రభుత్వంలోని ఎలాంటి తుఫాను లేకపోతే వరదల ఇబ్బందులు వచ్చినప్పుడు మేము ఖచ్చితంగా ఈ ప్రతిరోజు ఫుడ్ పెట్టే కార్యకర్తలు బాధ్యత తీసుకునేవారు ఈ రోజు వారి కార్యకర్తలు కూడా ఆ బాధ్యత తీసుకోలేకపోతున్నారు అంటే మీరు ఈ రోజు ఓట్ అడిగేటప్పుడు మాత్రం మీరందరూ ప్రతి ఇంటికి వస్తారు కానీ ఈ రోజు వీరు ఇంత ఇబ్బంది పడుతున్నప్పుడు మాత్రం మీకు రావాల్సిన మీకు ఆలోచన రాలేదా वरद वी वारोजल इंका चाल मंदिर नील को चाल मंदिर अनारो्या को तीन सर सौकर्य लेदी अलागे इंका नित्यावसर परस्थित चला मेमेवना पड़व प्रयाणम से मम्मी इपड़कोच एवरू इला पलकें इपड़कोची वैएससीपी वाले इंका नित्य वाटर सरफरा सरग् लेदी।